నమస్తే వింటీవీ న్యూస్ కి స్వాగతం నేను లక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం నాటుసారా తయారీ ముడిసరుకులు విక్రయిస్తే చట్టపరమైన చర్యలు వ్యాపారస్తులతో నిర్వహించిన సమీక్షలో ఎస్పి రాహుల్ దేవ్ శర్మ హెచ్చరిక రైతు భరోసా కేంద్రాల పనితీరును ఆకస్మిక తనిఖీ చేసిన ఏపీ సివిల్ సప్లైస్ కమిషనర్ అరుణ్ కుమార్ ధాన్యం రాసులను పరిశీలించి రైతులకు పలు సూచనలు చేసిన కమిషనర్ జాతర్న తలపించిన ఎమ్మెల్యే కొటారు గడపగడపకు కార్యక్రమం పెద్ద ఎత్తున స్వాగతం పలికిన ప్రజలు నాయకులు కార్యకర్తలు महिला संरक्षण चट्टालतो पाटु हक्कुलपै अवगाहन पेंचुकोवाली अंगनवाडी टीचर्ल अवगाहन सदस्सुलो डीएलएसए सेक्रेटरी श्रीमती राजेश्वरी सूचना नवंबर 9वीं तेदी नुंडी 11वीं तेदी वरकु असिस्टेंट कंजर्वेटर फारेस्ट पोस्टुल भर्तीकि पकड़बंदीगा एर्पाट्लु సమయానికి ముందే పరీక్ష కేంద్రాలకు చేర్చుకోవాలని డిఆర్ఓ సత్యనారాయణ వెల్లడి చంద్రగ్రహణం కారణంగా మూతపడ్డ చిన్న వెంకన్న ఆలయం బుధవారం ఉదయం 9 గంటలకు భక్తులకు దర్శనమేమనున్న శ్రీవారు హమాలి కాలనీ ప్రజలకు రక్షణ కల్పించాలి నిరసన కార్యక్రమంలో మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న ఇద్దరు వాలంటీర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ ఇక వివరాల్లోకి వెళ్తే ఏలూరు జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ నాటుసారా తయారీకి ఉపయోగించే ముడి పదార్థాలైన బెల్లం పటిక మరియు అమోనియా వ్యాపారస్తులతో ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం గల సమావేశ మందిరంలో నాటుసారా తయారీకి సహకరించవద్దని సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పి మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన బెల్లం మాత్రమే నిలవ చేయాలని ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ అధికారులతో తరచుగా వ్యాపార సంస్థల్లో తనిఖీలు నిర్వహిస్తామని ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే సారా తయారు చేసే వారి యొక్క సమాచారాన్ని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులకు అందించి ప్రజల ఆరోగ్యానికి హాని కలగకుండా వ్యాపారస్తులు సహకరించాలని సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని చెప్పారు జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 3 సార్లు వ్యాపారస్థ సంస్థల యొక్క యజమానులతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని అయినా కొంతమంది వ్యాపారస్తులు బెల్లం తయారీదారులకు సహకరించడం వల్ల జిల్లా వ్యాప్తంగా 5 లక్షల బెల్లం ఓటను ధ్వంసం చేసినట్లు ఆయన తెలిపారు నాటుసారా తయారీ కేంద్రంపై దాడులు నిర్వహించిన సమయంలో ముడిసరుకులు సర్ఫరా చేసే వారిపై కూడా చట్టప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు అనంతరం జిల్లా ఎస్పి ఎస్పీజీ అధికారులతో సమీక్షను నిర్వహించి జిల్లాలో నాటుసారా తయారీ కాకుండా పటిష్టమైన ప్రణాళికతో ఉద్యోగ నిర్వహణ చేస్తూ నాటుసారా తయారీని నిరోధించాలని అక్రమ మద్యం ఇతర రాష్ట్రాల నుండి జిల్లాలోకి సరఫరా కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు చెక్ పోస్టుల వద్ద ప్రతి ఒక్క వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేయాలని అధికారులు ఉద్యోగ నిర్వహణలో అలసత్వం ప్రదర్శించరాదని చెప్పారు ప్రభుత్వం నిర్దేశించిన కార్యాచరణ చేయడానికి ప్రతి ఒక్కరూ కష్టపడి ఉద్యోగ నిర్వహణ చేయాలని అధికారులకు దిశా నిర్దేశం చేసి మరియు ఆదేశాలను జారీ చేశారు ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పి అడ్మిన్ అండ్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అదనపు ఎస్పి కే చక్రవర్తి అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస్ చౌదరి ఎస్బిపి సూపరింటెండెంట్ అరుణ్ కుమారి అసిస్టెంట్ సూపరింటెండెంట్ అమర్నాథ్ బాబు ఎస్బిపి ఇన్స్పెక్టర్ ప్రసాద్ కుమార్ డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ ధనరాజు ఏలూరు ఎస్పీబి స్టేషన్ ఇన్స్పెక్టర్ చింతలపూడి పోలవరం జంగారెడ్గూడెం కైకులూరు నూజివీడు ఎస్పీబి ఇన్స్పెక్టర్లు మరియు పోలీస్ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు Thank you.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సివిల్ సప్లై కమిషనర్ హెచ్ అరుణ్ కుమార్ పెదపాడు మండలం కుక్కర్పాడులోని రైతు భరోసా కేంద్రాన్ని సందర్శించారు. గ్రామాల్లోని పంట పొలాల్లోకి వెళ్లి ధాన్యం రాసులను పరిశీలించారు. ధాన్యం అమ్మకంలో రైతులకు పలు సూచనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అరుణ్ బాబు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రామకృష్ణ, సివిల్ సప్లై జిల్లా మేనేజర్ మంజు భార్గవి, వ్యవసాయ శాఖ ఏడీ సుబ్బారావు, పెదపాడు తహసీల్దార్ విజయ్ కుమార్ రాజు, సివిల్ సప్లై డీటీ ప్రమోద్, స్థానిక సర్పంచ్ మరీదు రెడ్డయ్య, మండల వ్యవసాయ అధికారి ప్రదీప్ కుమార్, విఆర్ఓ అజయ్ తదితరులు పాల్గొన్నారు. కాటాతో అయిపోతుంది, కాటా దగ్గర మేము మీకు స్లిప్పిచ్చేస్తాం. సో అదే ఎఫ్టీ. సో ఇంక మేము ట్రాక్టర్ మీద వేసుకొస్తున్నాం. ఎక్కడికి? కాటాకి. అక్కడి నుంచి మీ వెహికల్ ట్రాన్స్పోర్ట్ చేస్తాం. మళ్ళీ ఎందుకు అదే వెహికల్ తీసుకెళ్ళిపోతున్నారు? అంటే దగ్గరలో ఎలా చేస్తారో మరి ఏమీ తెలియదు కదా. అంటే మేము అది ఏం చెప్తాడు, ఎవరు వాలంటీర్ ఇక్కడ ఉంటారు? గవర్నమెంట్ ట్రాక్టర్ వెళ్తుందో వెళ్దో అనేది ముందు తెలియదు కదా మాకు. ఏది అంటే సాధ్యమైనంత వరకు మనకి గిఫ్ట్ చేసేవాడి. ఎక్కడికి? ఇంకడికి, కాటాకి. ఈ ఓపెన్గా ఉంటాయి కదండి బ్యాగ్స్, లోపల వర్షం పడితే ఇబ్బంది అవుతుంది. అక్కడ అలా ఏర్పాటు చేస్తారమ్మ, లోపల లోడ్ చేస్తారు. లోడ్ చేసినప్పుడు బ్యాగుల్లో వేసుకుంటాం. బ్యాగుల్లో పెట్టి అదే మేము వెళ్ళాము అనుకోండి, ఆ లెక్క వేసాం మీ నుంచి కదా. అలా ఏమన్నా గవర్నమెంట్ కదా బా ఏమన్నా ఇలా చేద్దామని ఏమన్నా అంటే మళ్ళీ మా మీద పెట్టే అది అదే అది కూడా అదే ఉంది సార్, 16:30 వచ్చిందండి సార్. 17 కూడా లేదు సార్. 74వ రోజు దెందులూరు మండలంలో పోతునూరు 2వ సచివాలయ పరిధిలో జరిగిన ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం మంగళవారం జన నీరాజనాల మధ్య సాగింది. ఎమ్మెల్యేకు పెద్ద ఎత్తున ప్రజలు, నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. సంక్షేమ సారథి జగనన్న, దెందులూరు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత అబ్బయ్య చౌదరి అంటూ జన నినాదాలు పలికారు. గతంలో ఎన్నడూ లేని విధంగా దెందులూరు నియోజకవర్గ రూపురేఖలు మార్చిన అబ్బయ్య చౌదరిని ప్రజలు ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి మాట్లాడుతూ, సీఎం వైఎస్ జగన్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను 98% నెరవేర్చారని, ప్రతి పథకం పేదవారికి అందేలా ప్రణాళిక రూపొందించి దానిని అమలు చేశారని పేర్కొన్నారు. అదేవిధంగా ఎమ్మెల్యే గ్రామంలో అర్హులైన లబ్ధిదారులకు జగనన్న సంపూర్ణ గృహ పథకానికి సంబంధించిన పట్టాలను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి సంస్కారానికి, ఆప్యాయతకు ముగ్ధులవుతూ తాము ఎప్పటికీ ఆయన వెంటే అంటూ ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ నిట్టా లీలా నవకాంతం గంగరాజు, ఎంపీపీ బొమ్మనబోయిన సుమలత, దెందులూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వేదకుమారి, పార్టీ మండల కన్వీనర్ కామిరెడ్డి నాని, వైస్ ఎంపీపీలు వేమూరి జితేంద్ర కుమార్, గొల్ల నాగరాజు, ఎంపీటీసీ సున్నా నరేష్, సర్పంచ్ బోధుల స్వరూప్, పోతునూరు సొసైటీ అధ్యక్షులు ధూళిపాళ రమాదేవి, కొవ్వల సొసైటీ అధ్యక్షులు కొమ్మిన రాము, వైఎస్ఆర్సీపీ నాయకులు ధూళిపాళ నాగేంద్ర వరప్రసాద్, గుడిపాటి పవన్ కుమార్, తలారి రామకృష్ణ, భట్రాజు సత్యనారాయణ, ఉప సర్పంచ్ జర్జాపు కాళీకుమారి, వార్డు సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, మండల గ్రామ పార్టీ అధ్యక్షులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు మరియు సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు. బిల్లు నేను ఇప్పిస్తాను నీకెందుకు?
మా ఇంటికి పెద్ద కొడుకులాగా మాకు లబ్ధి చేకూరిందన్న. ఏ ప్రభుత్వంలోనూ కూడా మేము ఇంత సంక్షేమం చూడలేదు. కేవలం జగనన్న వచ్చాక మాత్రమే ఈరోజు ప్రతి కుటుంబానికి కూడా సంక్షేమం అందుతూ ఉంది అని చెప్తూ ఉన్నారు. ఈరోజు కేవలం ఉండ్రాజవరం గ్రామంలో ఇందాక నేను చూస్తే 92% కుటుంబాలకి లబ్ధి చేకూరటం జరిగింది ఈ గ్రామంలో. అంటే 100కి 92% కుటుంబ సభ్యులందరికీ కూడా ఈరోజు వివిధ పథకాల ద్వారా లబ్ధి చెందినటువంటి గ్రామం ఈ గ్రామం. ఈ విధంగా సంక్షేమంలో ఎక్కడా కూడా ఎటువంటి కుల మత పార్టీ భేదాలు లేకుండా కూడా అందరికీ అందిస్తున్నటువంటి ఘనత మన ముఖ్యమంత్రి. ఈరోజు చెప్పిన మేనిఫెస్టోలో 98% హామీలను నెరవేర్చి ఈరోజు ఆ ప్రతి గడప దగ్గరికి వెళ్ళి అమ్మ మీకు ఆ ప్రతి అక్కను ఆ ప్రతి చెల్లిని ఆ ప్రతి అవ్వను ఆ ప్రతి తాతని పలకరించి మీకు ఇది అందాయా లేదా అని చెప్పి ఈరోజు అడుగుతూ ముందుకు వెళ్తూ ఉన్నాం. ఎక్కడన్నా ఏదన్నా ఇబ్బందులు ఉంటే వాటిని గ్రివెన్స్ రూపంలో రాసుకుని వాటిని కూడా పరిష్కరించే విధంగా ఈరోజు ముందుకు వెళ్తూ ఉన్నాం. తప్పకుండా ఈరోజు ఎక్కువగా ధాన్యం పండించినటువంటి ఈ ప్రాంతంలో ఈరోజు వాళ్ళందరికీ కూడా తెలపడం జరిగింది. రేపటి నుంచి ఇప్పటికే ధాన్యం కొనుగోలు చేసేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించాము. రేపు ఈ గ్రామంలో కూడా ప్రారంభిస్తాము. రైతన్నకి పండించిన పంటకి గిట్టుబాటు ధర రాక రోడ్లెక్కి ధర్నాలు చేసి ఎంతో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. కానీ రైతును మహారాజుగా చూడాలనుకున్నటువంటి ముఖ్యమంత్రి, రాష్ట్రంలో ఎంత ఆర్థిక ఇబ్బంది ఉన్నా కూడా రైతుకు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలని ఏకైక సంకల్పంతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకు వెళ్తూ ఉన్నారు. ఉండ్రాజవరం, పోతునూరు గ్రామాలు మాకు ఎంతో ఇష్టమైన గ్రామాలు. మా కుటుంబానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా వెన్నెముకగా నిలిచేటువంటి ఈ గ్రామాలు. ఈ గ్రామాల్లో ఈరోజు గడప గడిపి తిరుగుతుంటే ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఈరోజు మమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను కూడా తెలుసుకోవడం జరిగింది. ఉండ్రాజవరం గ్రామంలో కొన్ని రోడ్లు మొదలుపెట్టేటప్పుడు కరోనాతో ఆపటం జరిగింది. వాటిని కూడా పూర్తి చేయాలని ప్రజల నుంచి కోరారు. తప్పకుండా వాటిని పూర్తి చేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి వాటర్ ప్లాంట్ ఏదైతే ఇప్పుడు రిపేరబుల్ స్టేట్లో ఉందో, ఓవర్ హెడ్ ట్యాంక్ ఏదైతే ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉందో, దాన్ని కూడా 1 మంత్లో రెక్టిఫై చేసి దాన్ని కూడా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత తీసుకుంటామని, అదేవిధంగా ఒక చెరువు దగ్గర నుంచి ఒక తూరలు వేసి ఆ డ్రైన్ వాటర్ అంతా కూడా ఫ్లో అయ్యేటట్టు కూడా చేయమని గ్రామ పెద్దలందరూ కూడా అడిగారు. దాన్ని కూడా ఈ నెల రోజుల్లో ఆ కార్యక్రమాన్ని కూడా చేసే విధంగా, ఎందుకంటే అప్పుడు అక్కడ పంట పండిస్తూ ఉన్నారు, ఆ కోతలు కొయ్యగానే ఆ కార్యక్రమాన్ని కూడా చేస్తాం. తప్పకుండా ఇది ప్రజల ప్రభుత్వం. మేమందరము కూడా ఈరోజు నాతో పాటుగా ఇక్కడ జడ్పీటీసీ గారు, ఎంపీపీ గారు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, సొసైటీ అధ్యక్షులు, గ్రామ పెద్దలు, గ్రామ నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల నాయకుల నుంచి గ్రామ నాయకులు అందరూ కూడా ఈరోజు ఇక్కడ పాల్గొంటూ ఉన్నారు. అందరము కూడా మేమందరము కూడా చెప్పేది ఒకటే, మేము ప్రజలకు సేవకులం మాత్రమే అని చెప్తూ ఉన్నాం. అదేవిధంగా ముందుకు వెళ్తామని మరొకసారి తెలుపుతున్నాను. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల ప్రకారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి పురుషోత్తమ్ కుమార్ ఆధ్వర్యంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీమతి జి రాజేశ్వరి ఈరోజు ప్రపంచ శిశు సంరక్షణ దినోత్సవం సందర్భంగా ఏలూరు రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్న ఐసీడీఎస్ ప్రాజెక్ట్ ఆఫీస్ నందు అంగన్వాడీ టీచర్లకు అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యదర్శి శ్రీమతి రాజేశ్వరి మాట్లాడుతూ, గర్భస్థ శిశువు నుండి బిడ్డ వరకు రాజ్యాంగం భద్రత కల్పించిందని, శిశువుకు గర్భం నుండి పౌష్టికాహారాన్ని తల్లి ద్వారా అందిస్తున్నట్లు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయని, దీనిని ప్రతి తల్లి కూడా సద్వినియోగం చేసుకుని ఆరోగ్యకరమైన శిశువుకు జన్మనివ్వాలని సూచించారు. అలాగే బాల్య వివాహాల వల్ల బలహీనమైన శిశువులు జన్మిస్తారని, ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా శిశు మరణాల రేటు 40% నుండి 25% తగ్గినప్పటికీ దీనిని మరింత అరికట్టాల్సిన బాధ్యత అందరిపైన ఉందని సూచించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ డైరెక్టర్ కె విజయ్ కుమారి, ప్యానెల్ లాయర్లు పి వెంకటేశ్వరరావు, జీవి భాస్కర్ మరియు కె వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ ఇన్ఫాంట్ డే అన్నది ఎందుకు చేసుకుంటామంటే, ఈ సర్వే ప్రకారంగా 2018లో 7,20,000 పైగా మంది చనిపోయారంట భారతదేశంలో ఇన్ఫాంట్. ఆటోమేటిక్గా వాళ్ళకి, వాళ్ళ ఫ్యామిలీకి, వాళ్ళ ప్రాపర్టీస్కి ఫీజ్ లేకలు హేరు కదా, అంతే కదా. అమ్మాయికి ఇష్టం లేదు, కాపురం చేయను వచ్చింది, 10 రోజులే ఉండాలి. అంత మాత్రం నేను బాధ్యత ఏమన్నా అనడానికి లేదు. అందుకోసం మ్యారేజ్ అని ఇమీడియట్గా ఈ సర్టిఫికేట్ క్రియేట్ చేసుకోవాలి. సో అదొకటి.
సో ఈ పాస్పోర్ట్ వ్యవహారం దాని వరకు వచ్చాం కదా, దాని తర్వాత ఇంకేదన్నా ప్రాపర్టీ కొనుక్కుంటే ప్రాపర్టీ ఎక్కువగా చర్యలు తీసుకోమని చెప్పడమే కాకుండా దాంతో వాళ్ళు ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఏంటి అని చెప్పి ఈ ఇన్ఫెంట్ డే అన్నది సెలబ్రేట్ చేయడము, అవేర్నెస్ క్రియేట్ చేయడం అన్నది జరుగుతుంది. సో దానికి మీరు చేసేది సమాజానికి చాలా ఉపయోగపడే పని. అంగన్వాడీ టీచర్లు లేకపోతే ఏదో ఏదో ఇస్తారు ఏదో మాకు చేస్తారు అన్నది కాదు, డబ్బులు ఉన్న వాళ్ళు ఎట్లయినో సర్వే అవుతారు, కానీ గ్రౌండ్ లెవెల్లో ఉన్న తల్లిలందరికీ మీరు చేసే మీ సలహాలు కానీ మీ సూచనలు కానీ మీరు చేసే హెల్ప్ కానీ ఇట్స్ వెరీ గ్రేట్, చాలా ఇది అంటే మీ అందరు నేను ఒక్కదాన్ని ఉన్నాను కాబట్టి మీ అందరు కూడా చప్పట్లు కొట్టి మీరు చేసే బ్యాక్ పెయిన్ వచ్చేలాగా అట్లాగా వేసి పట్టుకోబెట్టుకుంటారు పిల్లల్ని, అట్లా కాదు ఫ్లాట్ సర్వీస్ మీద పట్టుకోబెట్టాలి. హోల్డ్ చేసినప్పుడు ఎట్లా హోల్డ్ చేయాలి, వెనకాల తల మీద చెయ్యి వేసి నడుము సపోర్ట్ ఇచ్చి ఎట్లా హోల్డ్ చేయాలి ఇవన్నీ చెప్పాలి మీరు. ఏపీపీఎస్సీ ద్వారా ఏలూరు జిల్లాలో నిర్వహిస్తున్న అసిస్టెంట్ కన్జర్వేటర్ ఫారెస్ట్ పోస్టుల భర్తీకి నవంబర్ 9వ తేదీ నుండి 11వ తేదీ వరకు శ్రీ విద్యాలయ జూనియర్ కాలేజీ ఇంద్రప్రస్థాన్ గ్రీన్స్ వట్లూరు క్రాందంలో ఆన్లైన్ ఆఫ్లైన్లో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి ఏవీవీఎస్ఎన్ మూర్తి తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లోని జిల్లా రెవెన్యూ అధికారి ఛాంబర్లో ఏపీపీఎస్సీ పరీక్షల నిర్వహణపై పోలీస్, హెల్త్, విద్యుత్, లైజన్ ఆఫీసర్, ఏపీపీఎస్సీ ప్రతినిధులతో డిఆర్ఓ మూర్తి సర్వీస్ కమిషన్ పరీక్షల నిర్వహణ తీసుకోవాల్సిన చర్యలపై సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో డిఆర్ఓ సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ నవంబర్ 9వ తేదీ నుండి 11వ తేదీ వరకు నిర్వహిస్తున్న అసిస్టెంట్ కన్జర్వేటివ్ ఫారెస్ట్ పోస్టుల పరీక్షలు ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12 వరకు, మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 5 వరకు 2 షిఫ్టుల్లో పరీక్షలు జరుగుతాయని తెలిపారు. మొదటి రోజైన 9వ తేదీన 9:30 నుండి 11:10 వరకు పరీక్షలు నిర్వహిస్తారని, చివరి రోజైన 11వ తేదీ శుక్రవారం ఉదయం షిఫ్ట్ మాత్రమే నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ పరీక్షలకు 180 మంది అభ్యర్థులు హాజరవుతారని అన్నారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తమ హాల్ టికెట్తో పరీక్షా కేంద్రానికి ఉదయం 8 మధ్యాహ్నం 1 పరీక్షా సమయానికి ముందే హాజరు కావాలని, ఈ పరీక్ష నిర్వహణ 3 రోజులు పరీక్షా కేంద్రానికి విద్యుత్ అంతరాయం లేకుండా నిరంతరాయంగా విద్యుత్ ఉండేలా చూడాలని విద్యుత్ అధికారులకు ఆయన సూచించారు. సర్వీస్ కమిషన్ మార్గదర్శకాలను అనుసరించి అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి సూచించిన సమయానికి చేరుకోవాలని తెలిపారు. పరీక్షా హాల్ టికెట్తో పాటు ఆధార్, పాన్ కార్డ్, ఓటర్ ఐడి తదితర ఏదో ఒక గుర్తింపు కార్డును వెంట తీసుకురావాలని అన్నారు. పరీక్షా కేంద్రం వద్ద అభ్యర్థులకు మంచినీరు ఏర్పాటు చేయాలని కళాశాల యాజమాన్యానికి సూచించారు. లైజన్ ఆఫీసర్ సిట్టింగ్ ఏర్పాట్లు ముందు రోజే పరిశీలించాలని ఆదేశించారు. ఈ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. ఇంకా ఈ సమావేశంలో హెల్త్ డిపార్ట్మెంట్ తరపున డి రవీంద్రబాబు, ఏపీ ట్రాన్స్కో డిఈ జాన్సీ, ఏపీ సర్వీస్ కమిషనర్ అసిస్టెంట్ సెక్రటరీ ఎన్ ప్రవీణ, సెక్షన్ ఆఫీసర్ టి విజయలక్ష్మి, పోలీస్ అధికారి ఎం రాజా, సెక్షన్ సూపరింటెండెంట్లు ప్రసాద్, సీనియర్ అసిస్టెంట్ వెంకటేశ్వరరావు, లైజన్ ఆఫీసర్ ప్రసాద్, శ్రీ విద్యాలయ జూనియర్ కాలేజీ ప్రతినిధి హరీష్ తదితరులు పాల్గొన్నారు. అంటే షార్ట్ బై వాళ్ళు 8:30 ఉండాలి, 9:30 ఎగ్జామ్ అంటే 8:30 కల్లా ఉండాలి. ఆపరేషన్స్ అన్ని కంప్లీట్ చేసుకుని పిల్లల్ని చాలా స్పీడ్గా పంపించాలి. తర్వాత వేసుకోవాలి, వాళ్ళ దగ్గర ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలక్ట్రానిక్ డివైసెస్ యూజ్ చేయకుండా కొంచెం మీరు జాగ్రత్త ఇచ్చేలా చూడండి, కోవిడ్ పాటించమని చెప్పండి. ఎవరికి దాకపోయినా కొంచెం హెల్త్ వారు కొద్దిగా మాస్కులు, సో ఒక 50 పెట్టుకోండి, ఒక 50 పెట్టుకోండి. ఇటువంటి అలాగే మనం ఆ విధంగా కూడా ప్రమోట్ చేసినట్టు అవుతుంది. ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయాన్ని అర్చకులు, అధికారులు మూసివేశారు. నేడు చంద్రగ్రహణం కారణంగా స్వామివారి అర్చనాది కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం ఉదయం 5 ఆలయాన్ని మూసివేశారు. రేపు ఆలయాన్ని తెరిచి శుద్ధి, అర్చనాది కార్యక్రమాల అనంతరం ఉదయం 9 నుంచి భక్తులకు స్వామివారి దర్శనానికి అనుమతించనున్నారు.
నేడు ఆలయంలో జరిగే నిత్యార్జిత కళ్యాణాలు ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. గ్రహణం కారణంగా ఆలయం మూసివేయడంతో ఆలయ ప్రాంగణంతో సహా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ క్యూ లైన్లు అనివేటి మండపం ప్రాంతం అన్ని భక్తులు లేక ఖాళీగా దర్శనమిస్తున్నాయి. కొమ్మడవోలు హమాలీ కాలనీ ప్రజలకు మహిళలకు ఆడపిల్లలకు రక్షణ కల్పించాలని అరాచక వ్యక్తుల నుండి కాపాడాలని కోరుతూ ఐఎఫ్టియు అనుబంధ హమాలీ కాలనీ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు కొమ్మడవోలు హమాలీ కాలనీలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ నిరసన కార్యక్రమంలో కాలనీ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తమ కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, రోడ్లు డ్రైన్లు కరెంటు మంచినీటి సౌకర్యం కల్పించాలని, మహిళలకు రక్షణ బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కాలనీ ప్రజలకు మద్దతుగా కొమడవోలు స్థానిక ప్రజలు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా యార్డ్ హమాలీ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి మంగరాజు రాము అధ్యక్షతన జరిగిన సభలో కొమడవోలు మాజీ ఎంపీటీసీ వేరంకి భాస్కర్రావు, ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి యు వెంకటేశ్వరరావు, నగర ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు, కాలనీ మహిళలు పల్లి పద్మ, చల్లా సావిత్రి, చల్లా వాణి, చెప్పాడ ఆదిలక్ష్మి తదితరులు మాట్లాడారు. గత 20 సంవత్సరాల క్రితం హమాలీ కార్మికులు శ్రమతో ఏర్పాటు చేసుకున్న ఈ కాలనీలో మహిళలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని వారు వివరించారు. తమ కాలనీలోకి కొంతమంది అరాచక వ్యక్తులు ప్రవేశించి భయభ్రాంతులు సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పక్క కాలనీలో ఇద్దరు పురుష వాలంటీర్లు ఈ కాలనీ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని వారు తెలియజేశారు. ఆ వాలంటీర్లను కాలనీ నుంచి మరోచోటికి బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. కాలనీ ప్రజలకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని కోరారు. కాలనీ ప్రజలకు మద్దతుగా కొమడవోలు స్థానిక ప్రజలు యాదగిరి చినబాబు, మిడతా నటరాజ్, యార్లగడ్డ నాగరాజు, తాతా శ్రీనివాసరావు, యార్డ్ హమాలీ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి యార్డ్ హమాలీ వర్కర్స్ యూనియన్ నాయకులు ఎర్రా శ్రీనివాసరావు, పల్లి గంగరాజు, సూరిబాబు, శ్రీను, రమణ, కృష్ణ, గంటా శ్రీను, రమేష్, స్థానిక ప్రజలు పల్లి శ్రీను, చల్లా బాలాజీ, భారతి, మంగ, చిన్ని, చాందిని, జ్యోతి, కృష్ణవేణి తదితరులు నాయకత్వం వహించారు. కాలనీ ప్రజలకి ప్రభుత్వం రక్షణ కల్పించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా మహిళలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా ఆడపిల్లలు స్కూల్ నుంచి కాలేజీకి వచ్చేటప్పుడు వాళ్ళకి రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ కాలనీలోకి అరాచక వ్యక్తులు వచ్చి ఇబ్బందికరం పెట్టకుండా ఈ సోపం దగ్గర తాగుడు కానీ గంజాయి కానీ లేకుండా చేయాలని చెప్పి కూడా ప్రభుత్వ అధికారులను డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎవరైతే ఇద్దరు వాలంటీర్లు మగ వాలంటీర్లు వచ్చి ఈ కాలనీలు ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళు ఉపాధి కొట్టమని మేము అంటలా. వాళ్ళు ఇక్కడ నుంచి మరో చోట ట్రాన్స్ఫర్ చేసి ఈ కాలనీ ఆడపిల్లలతో వేరే చోట ఉన్నారు, వాళ్ళు ఇటు మార్చమని అడుగుతున్నాం. ఈ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వ అధికారులకి, ప్రజాప్రతినిధులకి, ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పరిష్కరిస్తారని ఆశిస్తూ ఉన్నాం. మా ఉద్యమం తీవ్రతరం కాకుండానే ఈ సమస్య పరిష్కరించకపోతే ఇది మరింత ఉధృతం అవుతుందని స్పష్టం చేస్తున్నాం. మా ఆడపిల్లలకి రక్షణ లేదు. మేము ఆ దారి నుంచి వచ్చేటప్పుడు పిల్లల్ని తీసుకెళ్ళి తీసుకొని రావాలంటే చాలా కష్టంగా ఉంటుంది. మా మగవాళ్ళు డ్యూటీలకు వెళ్ళి ఏ టైంలోనైనా రావచ్చు, మిడ్ నైట్ కూడా వస్తుంటారు. కానీ వాళ్ళు ఏ దారిలో ఎప్పుడు ఏం చేస్తారని భయంతో మేము బతకాలంటే చాలా కష్టము. మేము చాలా సమస్యలు వాళ్ళ గురించి ఎదుర్కొంటున్నాం. మేము సీసీ కెమెరాలు కంపల్సరిగా కావాలని అడుగుతున్నాము. ఆ గొడవ ఏంటంటే పుట్టిన కార్యకర్తలు మీరు మమ్మల్ని వెనకెట్టి మీరు ఎంత బాగా చేయడం అన్న కుల్లి కోపం మనసులో పెట్టుకొని వాళ్ళ మీద దాడి చేశారండి. ఇద్దరు వ్యక్తుల మీద, పల్లి చిరంజీవి, చల్ల బాలాజీ మీద. ఏంటి గొడవ జరుగుతుందనేసి కార్పొరేటర్ గారు, ప్రతి చిన్న సమస్య అక్కడికి వరకు వెళ్తుందండి. యూనియన్ వరకు మాకున్న మగవాళ్ళు పెద్ద పెద్ద సమస్యలు అయితే అంత దూరం వెళ్తాయి. ఏదో చిన్న సమస్యే కదా, కాలనీ సమస్యలే కదా అనేసి చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉన్నా సరే కార్పొరేటర్ వరకు వెళ్తామండి. మేము కోరుకునేది ఏంటంటే రోడ్లు సెలక్షన్ అయినాయండి, ఆ చివరి రోడ్డు, దాన్ని ఇమీడియట్గా చేయించమని కోరుకుంటున్నామండి. కార్పొరేటర్గా చెప్తేనే తీసుకొచ్చి మందలించి వదిలేస్తారండి.
ఎందుకంటే ఒక చోట ఉన్నవాళ్ళం కదా ఎంతైనా మన కాలనీకి రాలేము రావద్దని చెప్పడానికి మనం సరిపోమని చెప్పేసి ఏదో వెళ్ళారా వచ్చారా అన్నంత వరకు చూసుకోండి కానీ గొడవలు అయితే అవద్దనేసి ఆయన మంచి రకంగా చెప్తారండి. చెప్పినా ఆయన ఏంటి మాకు చెప్పడం అన్న ఈర్ష మనసులో పెట్టుకున్నారో మరి ఏమో తెలియదు. కానీ అసలు ఒక పెద్ద మనిషి ఏంటయ్యా వాలంటీర్గా ఉండి వాలంటీర్ భర్త మీద చేయి చేసుకున్నాను అడిగినందుకండి అందరి కళ్ళ ముందు కళ్ళంట రక్తం వచ్చే కన్ను వాసిపోయి చేతులకి దెబ్బలు తగిలేలా కొట్టేశారండి. అభివృద్ధిని చూసి వార్వలేక ప్రతిపక్షాలు అసత్య ప్రచారాలు చేస్తున్నాయని పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు మండిపడ్డారు. కోయిల్గూడెంలోని గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్న తీరును అడిగి తెలుసుకుని సాంకేతిక పరంగా నిలిచిన సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. తమ ప్రభుత్వంలో అందరూ సుఖ సంతోషాలతో ఉన్నారని ఈ అభివృద్ధిని చూసి వార్వలేక ప్రభుత్వంపై ప్రతిపక్షాలు బురద చల్లుతున్నాయని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ సినిమాల్లో మాదిరిగా బయట కూడా ఉండాలనుకోవడం హాస్యాస్పదంగా ఉందని అటువంటి వారు రాజకీయాలకు పనికిరారని అన్నారు. ఈ కార్యక్రమంలో గంజిమాల రామారావు, గొడ్డటి నాగేశ్వరరావు, మట్టా సత్యపండు, దాసరి శ్రీలక్ష్మి, శంకు కొండ, చిన్నతొక్కయ్య, అధికారులు, సచివాలయ సిబ్బంది, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అది ఎవరు చేయాలి మనం చేయాలి వాలంటీర్లు చెప్పలేదా క్యాన్సర్ అంటే కదా మీరు ఎందుకు అర్థం కావట్లేదు ఆయనకి అయ్యమ్మతో పాటు గురు ఉండండి పక్కన ఇది కూడా తీసేయక వాళ్ళకి ఏదన్నా సాయం చేయడానికి ఏదన్నా ఉందా గుర్తుపెట్టుకుని ఉన్నారు. ఆయన్ని మాటలు నమ్మేలేకలేరు కాబట్టి ఎవడో ఒకటి తోడు కావాలి. ఆ తోడు కావాలి కాబట్టి ఇన్ని పార్టీలు పెట్టుకొని ఈరోజు ఆయన ఈ రాష్ట్రంలో అలజడులు సృష్టించాలని లేకపోతే విధ్వంసాలు సృష్టించాలని చూస్తున్నాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు సంక్షేమమే లక్ష్యంగా ధ్యేయంగా ఈరోజు ఆయన మొక్కువని ధైర్యంతో ఈరోజు ముందుకెళ్తున్నాడు. అదరకుండా బెదరకుండా ఆయన చేయవలసింది చేసుకుంటూ ఈరోజు వెళ్తున్నాడు. రేపు చంద్రబాబు నాయుడు కానీ దత్తపుత్రుడు గారు కానీ దత్తపుత్రుడికి రేపు పుట్టగత్తులు ఉండవు. వీళ్ళందరూ కూడా ప్రజలు బంగాళాఖాతంలో విసిరేస్తారు. ఈరోజు ఈ కార్యక్రమంలో మరి ప్రజల్లో ఈ స్పందన మరి అన్యూనమైన స్పందనతో ఈరోజు ప్రజలు ముందుకు వస్తున్నారు. ఈ కార్యక్రమం నిర్విరామంగా మరి రేపు ఎన్నికల వరకు ఈ కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా ప్రజల యొక్క సమస్యల్ని పరిష్కరించడమే ధ్యేయంగా ఈరోజు మేము ముందుకెళ్తున్నాం. స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రభుత్వాలు వచ్చిన ప్రజాప్రతినిధులు ఎవరు కూడా ప్రజల దగ్గరికి వెళ్ళింది కూడా లేదు. ఇదే మొదటిసారి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక ప్రభుత్వం నడిపించే యంత్రాంగం అంతా కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి అది కూడా ఇంటింటికి వెళ్ళి వాళ్ళ సమస్య తెలుసుకోవడం అనేది ఒక చరిత్రగా నిలిచిపోద్దని తెలియజేసుకుంటున్నాను. ఏలూరు జిల్లా టి నర్సాపురం మండలం రాజపోతేపల్లి గ్రామంలో స్వయంభూగా వెలిసిన శ్రీ కామాక్షి సమేత ప్రణవ లింగేశ్వర సాంబశివ స్వామివారి ఆలయంలో కార్తీక మాస పూజలు విశేషంగా జరుగుతున్నాయి. కార్తీక మాస రెండవ సోమవారం భక్తులు విశేషంగా స్వామివారిని పూజించి అభిషేకాలు చేశారు. ఈరోజు తిరుమలదేవిపేట గ్రామానికి చెందిన దాసరి రాంబాబు కుటుంబ సభ్యులు స్వామివారికి సుమారు 179,000 విలువ చేసే దారపాత్రను ఆలయ నిర్మాణకర్త జాస్తి సుబ్బారావు బేబీ దంపతుల ద్వారా స్వామివారికి సమర్పించారు. ఆలయ పూజారి వింటీవీ న్యూస్ ప్రతినిధితో మాట్లాడుతూ సుమారు 4,000 సంవత్సరాల నుండి స్వామివారి భక్తులకు దర్శనమిస్తున్నారని, ఈ మధ్యకాలంలో స్వామివారి గుడిని పునర్నిర్మించారని, ఆలయ రహదారి ముఖద్వారాన్ని బంధంచర్ల గ్రామస్తులు వాసిరెడ్డి మధుసూదనరావు సుమారు 10 లక్షల వ్యయంతో నిర్మించారని తెలిపారు. మండలంలోని వివిధ గ్రామాల్లోని భక్తులు స్వామివారిని విశేషంగా పూజిస్తారని ఈ సందర్భంగా పూజారి తెలిపారు. Thank you.
నెల్లూరు ఈనరసాపురం మండలం రాజబోదేవుని గ్రామంలో మన రామహర్షి సమేత బ్రహ్మలింగేశ్వర స్వామి వారు వైభవంగా వెలిసి ఉన్నారు. గత 4000 సంవత్సరాలుగా స్వామివారు ఉన్నందువల్ల స్వామివారి బ్రహ్మపుత్రం కూడా ఉంది స్వామివారికి. ఈ విధంగా ప్రతి కార్తీక మాసంలోనూ కూడా మహాశివరాత్రికి కూడా ఘనంగా ఉత్సవాలు జరుగుతాయి. ఈ 4 స్వామివారాలు కూడా చాలా అద్భుతంగా కార్తీక పౌర్ణమి కూడా చాలా బాగుంటుంది. ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలను భక్తులందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. ఈరోజు శ్రీనరసాపురం మండలం తిరుమల దేవపేట ఆసర రాంబాబు గారి దంపతులు వారి కుమారుడు కలిపి స్వామివారికి వెండి ధారాపాత్ర ఇచ్చారు. వెండి ధారాపాత్ర స్వామివారి వారికి ప్రతినిత్యము కూడా అభిషేకం ఉపయోగించుకునే ధారాపాత్రను ఇచ్చారు. కావున భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకుని మిగతా భక్తులందరూ కూడా స్వామివారి కృపకు పాత్రలు కావలసిందిగా కోరుతున్నారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండల తెలుగుదేశం పార్టీ సర్వసభ్య సమావేశం పార్టీ శ్రేణులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గోపాలపురం నియోజకవర్గ ఇన్ఛార్జి మద్దిపాటి వెంకటరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు హాజరై గత 3 సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న ఇబ్బందులను సమావేశంలో నేతలకు తెలిపారు. వర్గపోరు పక్కన పెట్టి అందరూ ఏకతాటిపైకి వచ్చి పార్టీ గెలుపుకు పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జి మద్దిపాటి వెంకటరాజు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో ఘన విజయం సాధించి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు. అదేవిధంగా ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి ద్వారకా తిరుమల మండలంలోని 28 పంచాయతీల్లో గ్రామ కమిటీలతో పాటు స్థానికులను కలిసి వారి అభిప్రాయాలు తీసుకున్నామని ఆ తర్వాతే మండల సర్వసభ్య సమావేశం నిర్వహించినట్లు ఆయన తెలిపారు. కార్యకర్తల్లో ఉన్న మనస్పర్ధలు తొలగించి అందరం ఏకతాటిపైకి వచ్చి తెలుగుదేశం పార్టీ విజయం సాధించే దిశగా అడుగులు వేస్తామని తెలిపారు. కార్యకర్తలు నాయకులు అందరం కలిసి దాదాపుగా 600 పైసలకు కార్యకర్తలు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని పెద్ద విజయం చేయడం జరిగింది. ఈ సమావేశంలో మేమంతా రానున్న కార్యాచరణ తెలుగుదేశం పార్టీగా ప్రజల్లోకి ఏ రకంగా వెళ్ళబోతున్నాం, మా కార్యక్రమాలు ఏంటి, ఏ రకంగా ప్రజల్లోకి చైతన్యం తీసుకురాబోతున్నాం, రాబో రోజుల్లో ఎన్నికలను ఏ రకంగా ఎదుర్కోబోతున్నాం, దానికోసం సమాయత్తం అవ్వడానికి మేము ఈ సమావేశం పెట్టుకోవడం జరిగింది. అన్ని అంశాలు చర్చించాము, కార్యకర్తల యొక్క మనోభావాలు కూడా తెలుసుకోవడం జరిగింది. వాళ్ళ యొక్క ఆలోచనలు నాయకులు అన్నీ కూడా ఏకతాటి మీద వ్యూహాలను సంసిద్ధత చేసుకుంటున్నాం. ఈ మండల కమిటీ మీటింగ్ అయిపోయిన తర్వాత రేపటి నుంచి మేము ఈ మండలంలో ప్రచార కార్యక్రమాలు ప్రారంభించబోతున్నాం. ప్రజల్లో ఒక ప్రముఖ అభ్యుదయవాది శాంతి స్నేహ సంఘం శాంతినగర్ రెడ్ పేర్స్ అసోసియేషన్ నాయకులు దాట్ల పద్మనాభరాజు ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ఏలూరు నగర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సిపిఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు కోరారు. దాట్ల పద్మనాభరాజు 24వ వర్ధంతి, కేవీ రాఘవరావు 2వ వర్ధంతి కార్యక్రమం మంగళవారం స్థానిక ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయం కపర్తి భవనంలో జరిగింది. ఈ కార్యక్రమానికి దాట్ల పద్మనాభరాజు స్మారక ట్రస్ట్ కార్యదర్శి కడుపు కన్నయ్య అధ్యక్షత వహించారు. దాట్ల పద్మనాభరాజు చిత్రపటానికి సీనియర్ న్యాయవాది శాంతి స్నేహ సంఘం నాయకులు వాకాడ రాజారావు,
కేవీ రాఘవరావు చిత్రపటానికి బండి వెంకటేశ్వరరావు పుష్పమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బండి వెంకటేశ్వరరావు వాకాడ రాజారావు మాట్లాడుతూ పద్మనాభరాజు కేవీ రాఘవరావు శాంతినగర్ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని కొనియాడారు. శాంతినగర్ రేట్ పేయర్స్, ఏలూరు నగర్ రేట్ పేయర్స్ అసోసియేషన్లో వీరిద్దరూ క్రియాశీలకంగా పనిచేస్తూ ప్రజలకు అనేక సేవలు అందించారని చెప్పారు. నేటి ప్రభుత్వాలు ప్రజలకు సేవ చేయడంలో అలసత్వం వహిస్తూ వివిధ పన్నుల రూపంలో దాడులకు పాల్పడుతున్నాయని విమర్శించారు. ఏలూరు నగరంలో రేట్ పేయర్స్ అసోసియేషన్ను పునర్నిర్మించడం ద్వారా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై కార్యక్రమాలు చేయవచ్చని, దీనికి పద్మనాభరాజు రాఘవరావులను ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వీరవల్లి వెంకటేశ్వరరావు, బోడం వెంకట్రావు, బ్రహ్మరాజు, శాంతి స్నేహ సంఘం నాయకులు డి నరసింహారావు, ఆర్ఎస్ డాంగే, బంకా రామ్మోహన్ రావు, పాల రామకృష్ణ, బుగ్గల ప్రభాకర్, సామన శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. మనమే చెత్తపన్ను కూడా వదిలి జరుగుతుంది. పనులు కట్టడానికి వచ్చాక ఎవరను, అదే సందర్భంలో అభివృద్ధి కూడా ఉండాలి. అది అభివృద్ధి మాత్రం లేదు. దాని మీద మళ్ళా మీరందరూ కూడా ఆలోచించి పద్మరాజుగారు, రాఘవరావు గారు శాంతి నగరానికి అభివృద్ధి ఏ విధంగా ఒప్పుకుంటారు, శాంతి నగరానికి అలాగే టౌన్లో స్టేట్ ప్లేస్ అభివృద్ధి ఏర్పడేసి ఎటువంటి డబ్బులు కట్టడం చేశారు, అది దృష్టిలో పెట్టుకొని రానున్న కాలంలో మళ్ళా స్టేట్ ప్లేస్ అభివృద్ధిని క్లియారిటీ చేసి ప్రజలు ఎదుర్కొన్న సమస్యల మీద మనం కార్యక్రమం రూపొంది తీసుకుని ప్రజలకి సేవ చేయడం కోసం ఎంతో కొంత వారానికి ఒక గంట ఎంతో ప్రజలు సేవ చేయడం కోసం అందరూ ప్రయత్నం చేయాలని, ఆ విధంగా పద్మనాభరాజుకి రావడానికి నివాళులర్పించినట్లు ఉద్దేశించి తెలియజేస్తూ నిన్న తెలియదు. ప్రజాసేవకులకు ఆదరణ ఎప్పుడూ ఉంటుందని పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పేర్కొన్నారు. కొయ్యలగూడెంలో జరిగిన వెస్ట్రన్ డెల్టా బోర్డ్ చైర్మన్ గంజిమాల దేవి జన్మదిన వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే బాలరాజు మాట్లాడుతూ, దేవి ప్రజల్లో మమేకమై ఉండటం వల్లే ఉన్నత పదవులు పొందారని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు పొందాలని ఎమ్మెల్యే దీవించారు. అనంతరం ప్రజా ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు అభిమానుల మధ్య కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. దేవి పుట్టినరోజు సందర్భంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఒక వ్యక్తికి 10,000 రూపాయలు ఎమ్మెల్యే చేతుల మీదుగా దేవి దంపతులు దేవి రామారావు అందజేశారు. ఈ కార్యక్రమంలో మట్టా సత్తిపండు, గొట్టాడి నాగేశ్వరరావు, శంకు కొండ, దాసరి శ్రీలక్ష్మి, ఏలేటి చినతొక్కయ్య ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. తమ్మే ఆ ముందు నుంచి కొడుకుగా కాదు, అది మీరు కూడా మీరు అందరికి వెళ్తా లే లోపలికి వెళ్తా. ఎంతో వెచ్చించి నన్ను ముందుకు నడిపించారు.
ఈ రకంగా నేను ముందుకు రావడం, అలాగే మన తెల్ల బాలరాజు గారు ఎప్పుడు కూడా ఎమ్మెల్యే గారు ఎప్పుడు కూడా ఒక తోడుగు తిన్నానులాగా నన్ను బ్లెస్ చేస్తూ అమ్మ జాగ్రత్తగా చేసుకోండి, మంచిగా ఉండండి, యాక్టివ్గా ఉండండి అని నన్ను ప్రోత్సహిస్తూ వచ్చారు. ఈ రాజకీయంలో ముందుకు వెళ్ళడం అంటే ఒక మహిళ సామాన్యమైన విషయం కాదు. మరి అలాంటిది దేవుని ఆశీర్వాదంతో నా భర్త ప్రోత్సాహంతో ఎమ్మెల్యే గారి ప్రోత్సాహంతో మరి ఇంతవరకు రాగలిగాను. జగనన్న కూడా దేవమ్మ తల్లి అని పేరు పెట్టి పిలుస్తూ ఎంతో ఆప్యాయంగా ఇంట్లో మనిషిలాగా మాట్లాడే అభిమానాన్ని నేను సొంతం చేసుకున్నాను. దాన్ని బట్టి నాకు చాలా సంతోషంగాను గర్వంగాను ఉంది. ఈ రోజున ఇంతమంది అభిమానులు వచ్చి నాకు కుటుంబ శుభాకాంక్షలు తెలియజేశారు. నర్సాపురం మండలం లోని అప్పలరాజుగూడెం గ్రామంలో శ్రీ షిరిడి సాయినాథుని 20వ వార్షికోత్సవ మహోత్సవాలు అంగరంగ వైభవంగా 6వ తేదీ నుండి ప్రారంభమై ఈరోజుతో ముగిశాయి. ఈ మహోత్సవాల్లో స్వామివారి ఊరేగింపు, కార్తీక మాస దీపోత్సవం, పంచామృత అభిషేకాలు, సాయి సత్యవ్రతాలు మొదలైనవి ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. పోలవరం నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు గన్నెన సురేంద్రనాథ్ చౌదరి, పోలవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కన్వీనర్ బొరగం శ్రీనివాస్ ఈ మహోత్సవంలో పాల్గొన్నారు. ఆఖరి రోజైన ఈరోజు అన్నదాన సంతర్పణ జరిగింది. మహోత్సవంలో ఆలయ కమిటీ అధ్యక్షులు మవ్వ సాంబశివరావు, వైస్ ప్రెసిడెంట్ గౌర్ని ప్రసాద్, సభ్యులు మోహన్ రావు, వెంకటేశ్వరరావు, మువ్వ వెంకటకృష్ణ, పరిమి సురేష్, గ్రామ ప్రజలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. సాయి బంధువులారా, ఈ ఏలూరు జిల్లా శ్రీ నర్సాపురం మండలం అప్పలరాజుగూడెం గ్రామం మాది. ఈ అప్పలరాజుగూడెం గ్రామంలో శ్రీ శిరిడి సాయినాథుని 6/11/2002 అనగా 20 సంవత్సరాల క్రితం ప్రతిష్ఠించుకోవడం జరిగింది. ఇది 20వ వార్షికోత్సవం. 2002లో బాబా గురించి, బాబా తత్వం గురించి మాకు ఫోటోల్లో చూడటమే తప్ప పూర్తిగా తెలియదు. ఆ బాబాని 2002లో ఏ రోజైతే మేము ప్రతిష్ట చేసుకున్నామో అప్పటి నుంచి మా యొక్క జీవితాల్లోనూ మా ఊరి యొక్క దిశలోనూ అన్ని మార్పులు జరగడం జరిగాయి. అంతా బాగున్నాం. అలాగే బాబా యొక్క విశిష్టత 10-15 గ్రామాలకు వ్యాప్తి చెందింది. బాబా యొక్క సన్నిధికి ప్రతి వార్షికోత్సవానికి వాళ్ళు కూడా రావడం జరుగుతుంది. బాబా యొక్క వార్షికోత్సవంలో ముఖ్యంగా ఊరేగింపు కార్యక్రమం, అలాగే ఊరేగింపు కార్యక్రమం అనంతరం కార్తీక మాసంలో వస్తుంది కాబట్టి కార్తీక దీపోత్సవము, అలాగే పుష్పాభిషేక కార్యక్రమం. ఈ కార్యక్రమం అనంతరం కార్యక్రమం జరుగుతూ ఉండగానే ఒక రాత్రి మొత్తం అంటే 12 గంటలు ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి అంటూ అఖండ సాయినామ సంకీర్తన చేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుని 8/11/2002 భగవాన్ శ్రీ సత్యసాయిబాబా అనుగ్రహ ఆశీస్సులతో విద్యాసేవల్లో భాగంగా సెప్టెంబర్ 22వ తేదీన రాష్ట్రవ్యాప్త వ్యాసరచన పోటీల్లో పాల్గొన్న ఏలూరు పట్టణానికి చెందిన సెయింట్ ఆన్స్ హైస్కూల్లో 10వ తరగతి చదువుతున్న ఆమ్ని ఆలియా బానో విద్యార్థిని మమకారాల పెన్నిది మాతృమూర్తి అనే టాపిక్పై ఆంగ్లంలో వ్రాసి సమితి స్థాయిలో ప్రథమ స్థానం, జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం, రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానంలో ఉత్తీర్ణత సాధించిందని, ఈ సందర్భంగా ఆమెకు శ్రీ సత్యసాయి సేవా సంస్థల తరపున అభినందనలు తెలియజేస్తూ ఆమె ఇంకా ఉన్నతమైన స్థాయికి వెళ్లే శక్తిని అనుగ్రహించాలని కోరారు. సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవ విద్యా విభాగ సేవలో భాగంగా సెప్టెంబర్ 22వ తేదీన శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్త వ్యాసరచన పోటీల్లో ఏలూరు సెయింట్ తెరిసా మహిళా కళాశాలలో బీబీఏ 3వ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని టిడి నాగరత్న కుమారి సమితి స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిల్లో ప్రథమ స్థానం సాధించి నవంబర్ 23వ తేదీన
శ్రీ సత్యసాయిబాబా వారి జన్మదినోత్సవం రోజున గోల్డ్ మెడల్ అందుకోబోతున్న విద్యార్థిని నాగరత్న కుమారికి శ్రీ సత్యసాయి సేవా సంస్థల తరపున అభినందనలు తెలియజేస్తూ ఆమె ఇంకా ఉన్నతమైన స్థానాల్లోకి ప్రవేశించాలని ఆకాంక్షించారు. పూర్వకాల ఆచార సాంప్రదాయాలను గౌరవించాలని కాంవర్ కోటకు చెందిన సోషల్ వర్కర్ వేరమల్ల మధు కోరారు. చంద్రగ్రహణం కారణంగా రోకెల పళ్లెల్లో నిలబడటం గ్రహణం యొక్క ప్రభావమేనని నమ్మాల్సి ఉందని మధు అన్నారు. అలాగే నవంబర్ నెలలో వచ్చిన సూర్యగ్రహణం సమయంలో గ్రహణం పట్టాక రోకలి పళ్లెల్లో నిలబట్టడానికి ప్రయత్నిస్తే పడిపోయిందని, గ్రహణం పట్టే సమయంలోనే రోకల్ని నిలబెట్టాలని పెద్దలు చెబుతున్నారని ఆయన తెలిపారు. కొత్తపేటలో వీరమల్ల మధు ఇంటి వద్ద, కీర్తి మణికంఠ వాళ్ళ ఇంటి వద్ద కూడా రోకలు నిలబడటంతో పిల్లలు పెద్దలు వచ్చి చూశారు. అలాగే గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు బయటకు వచ్చినట్లయితే గ్రహణం మొర కలిగిన పిల్లలు పుడతారనేది పెద్దల నానుడు కూడా ఉంది కాబట్టి గ్రహణ సాంప్రదాయాలను గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు. మాది ఏలూరు జిల్లా కామర్కోట మండలం. ఏదో పురాతన కాలం నుంచి ఏదైతే గ్రహణ సమయాల్లో రోకళ్ళు నిలబడతాయంటారో దాని గురించి ప్రయోగం చేయడం జరిగింది. ఇటీవల కాలంలోనే గత 15 రోజుల క్రితం వచ్చిన సూర్యగ్రహణం ప్రారంభించాక ఆ రోజు రోకలు నిలబడితే గ్రహణం పట్టాక రోకలు నిలబడదన్నారు, అలాగే నిలబడలేదు. కానీ ఈరోజు గ్రహణం పట్టే సమయానికి ముందుగానే ఇవన్నీ సిద్ధం చేసుకుని ఈ రోకలు ఇలా ఏర్పాటు చేయడంతో ఈరోజు నిలబడింది. ఇది ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో వస్తుంది, కొన్ని మూఢనమ్మకాలు ఇవి ఉన్నప్పటికీ ఇలాంటి సాంప్రదాయాలను కూడా మనం గౌరవించాలి. అలా గౌరవించి మన భావితరాలకు ఇటువంటి శాస్త్రాన్ని కూడా వాళ్ళకి తెలియజేయాలని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నాటుసారా తయారీ ముడి సరుకులు విక్రయిస్తే చట్టపరమైన చర్యలు, వ్యాపారస్తులతో నిర్వహించిన సమీక్షలో ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ హెచ్చరిక. రైతు భరోసా కేంద్రాల పనితీరును ఆకస్మిక తనిఖీ చేసిన ఏపీ సివిల్ సప్లైస్ కమిషనర్ అరుణ్ కుమార్, ధాన్యం రాసులను పరిశీలించి రైతులకు పలు సూచనలు చేసిన కమిషనర్, జాతరను తలపించిన ఎమ్మెల్యే కొటారు గడప గడపకు కార్యక్రమం, పెద్ద ఎత్తున స్వాగతం పలికిన ప్రజలు, నాయకులు, కార్యకర్తలు, మహిళా సంరక్షణ చట్టాలతో పాటు హక్కులపై అవగాహన పెంచుకోవాలి, అంగన్వాడీ టీచర్ల అవగాహన సదస్సులో డిఎల్ఎస్ఏ సెక్రటరీ శ్రీమతి రాజేశ్వరి సూచన, నవంబర్ 9వ తేదీ నుండి 11వ తేదీ వరకు అసిస్టెంట్ కన్జర్వేటర్ ఫారెస్ట్ పోస్టుల భర్తీకి పకడ్బందీగా ఏర్పాట్లు, సమయానికి ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని డిఆర్ఓ సత్యనారాయణ వెల్లడి, చంద్రగ్రహణం కారణంగా మూతపడ్డ చిన్న వెంకన్న ఆలయం బుధవారం ఉదయం 9 గంటలకు భక్తులకు దర్శనమివ్వనున్న శ్రీవారు, హమాలీ కాలనీ ప్రజలకు రక్షణ కల్పించాలి, నిరసన కార్యక్రమంలో మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న 2 వాలంటీర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. వింటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.